చూస్తున్నా. ఒక నమ్మకం, ఆ నమ్మకం మీ భవిష్యత్తుకు బాటేసే పార్టీలు ఈ రెండు అనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, 18 రోజులు ఉంది, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఇంటికి ఒకరు బయట రావాలి. తెలుగుదేశం జనసేన జెండాలు, బీజేపీ జెండాలు పట్టుకోవాలి. కూటమి గెలుపుకు మీరు పనిచేయండి, ఆ తర్వాత మీ పనులు చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా? ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పింది నేను మద్యపాన నిషేధం పెడతా, తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. 60 రూపాయలు ఆ రోజు కోట్ల బాటలు మందుబాబులు చెప్పండి, ఈరోజు రేట్ ఎంత అని అడుగుతున్నా. 200 రూపాయలు చేశాడా లేదా అని అడుగుతున్నా. నాసిరకం మద్యం పెట్టాడా లేదా అని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా అని అడుగుతున్నా. ఏది కూడా పెట్రోల్ డీజిల్ పెంచాడు. ఈరోజు మీరు చూస్తే ధరల పెంపు, ట్యాక్సీలన్నీ కూడా ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో అన్నీ కూడా విపరీతంగా చేసి పేదవాడి బ్రతికే భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మేము వచ్చాం, బాధుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం, పేదవాడికి ఏం కావాలో చేసే బాధ్యత మాది. జగన్ అయితే ఒక జలగ్గా తయారై మీ జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు, చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాం.